सूर्यापेट जिला मद्दिराळ मंडल केंद्र में तहसीलदार कार्यालय एदुरुगा वीआरए निर्वाधिक सम्मे 26वें रोज की चेरी वीआरए जिला अध्यक्षुलु यड्ल मल्लय्य मात्लाडुतू पेस्केल वेंटने विडुदल चेयालनी अर्हत कलिगिन वारिकि प्रमोशन्लु इव्वालनी वारसत्व उद्योगालु इव्वालनी प्रभुत्वानि डिमांड चेशारु 10,500 వేతనాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ గుడిలాంటి అసెంబ్లీలో వాగ్దానం చేసి ఈ రోజు వరకు అమలు చేయకపోవడం ఎంతో బాధాకరమని గ్రామంలో మేము చేసే పనిని గుర్తించి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో ఈ సమ్మె మరింత ఉధృతంగా మారుతుందని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కో కన్వీనర్ నాగెలి రమేష్, వీఆర్ఏలు రాంపాక వెంకటమల్లు, రాంపాక వెంకటేశ్వర్లు, గోల్కొండ ప్రశాంత్, కొమ్ము అనిత తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి అసెంబ్లీ ఈ రోజు వరకు 26వ రోజు మా సమ్మె కొనసాగుతూ ఉంది. ఇంతవరకు మరి సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా మరి చెప్పినటువంటి ఒక డిమాండ్స్ ఏయితునో ఇంతవరకు కూడా అమలు చేయలేదు. మరి వారసుల ఉద్యోగాలు మరి తర్వాత పేస్కేలు జీవోను విడుదల చేస్తానని అర్హత కలిగిన వారందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తానని మరి అసెంబ్లీ సాక్షిగా మరి దేవుని గుడి అటువంటి అసెంబ్లీ సాక్షిగా పలికినటువంటి ఒక మాటలు ఇంతవరకు కూడా నెరవేర్చేటందుకు ఈ యొక్క మరి సీఎం గారు స్పందించడం లేదు. మా సమ్మె మాత్రము ఇంకా మాది కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉంటాము. మరి జీవో వచ్చేంతవరకు కూడా మరి సీఎం గారు హామీ వచ్చేంతవరకు కూడా మా సమ్మె కొనసాగుతూ ఉంటుంది. మేము చేసేటువంటి ధర్నాలు తర్వాత రాస్త రోకోలు మరియు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ఆయన దృష్టికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి మేము చేసేటువంటి పని ఏదైతే ఉందో మరి ఆధార్ కార్డు నుంచి మరి ఓటర్ కార్డు నుంచి మరి ప్రతి పని మరి పంజనామ కార్డు కానీ చనిపోయినటువంటి యొక్క ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో గ్రామ యొక్క మరి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా స్పందించడం లేదు. మా యొక్క పనులు తెలుసుకోవడానికి అవసరమైతే సీఎం గారు వారి యొక్క మరి వారి తరపు నుంచి ఒకటి ప్రభుత్వం తరపు నుంచి మరి గ్రామ గ్రామం తిరిగి మా యొక్క పనులను గుర్తించి మా యొక్క బాధను అర్థం చేసుకొని మరి మా యొక్క సమస్యను అర్థం చేసుకొని ఇప్పటికైనా స్పందించి మరి మాకు ఇచ్చినటువంటి పేస్కేల్ జీవను అసెంబ్లీ సాక్షిగా పలికినటువంటి పేస్కేల్ జీవను 50 సంవత్సరాలు పైబడినటువంటి వారసులకు ఉద్యోగాలు తర్వాత అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తానని చెప్పేసి ఆ రోజు మరి అసెంబ్లీ సాక్షిగా పలికినారు సీఎం గారు. మరి ఇంతవరకు కూడా ఉలుకు పలుకు లేకుండా మరి ప్రభుత్వము ఈ విధంగా ఉంటుంది. మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. మా యొక్క పరిస్థితిని మరి అర్థం చేసుకొని మరి ఇప్పటికైనా స్పందించాలని కోరుకుంటున్నాము. మా యొక్క మా కుటుంబాలన్నీ కూడా మా కుటుంబాలతో సహా రోడ్డు మీద కూర్చొని మేము తప్పకుండా ఈ యొక్క నెరవేర్చే అంతవరకు కూడా మరి ధర్నాను ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూ ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాము.